బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కనుక తమదేనంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల మాటలకు క్షేత్రస్థాయిలో చోటా నేతల కర్ర పెత్తనకు విలువ లేకుండా పోతుంది. అర్హత ఉంటే ఇంటికే సంక్షేమ పథకాలు అందించాలని సాక్షాత్ సీఎం జగన్ పదే పదే అధికారులను హెచ్చరిస్తున్నారు. అయితే గ్రామస్థాయి నేతల కనుసన్నల్లో మెలిగే గ్రామ వాలంటీర్ల నిర్వాహకంతో అర్హులైన మహిళలకు జగన్ అన్న చేయూత పథకం అటకెక్కింది. మాకవారిపాలెం మండలం తూటిపాలెం గ్రామానికి చెందిన 45 ఏళ్ల దాటి 60 ఏళ్ల లోపున సుమారు 30 మంది మహిళలకు చేయూతలో మొండి చేయి చూపించారు. చేయూత కోసం అన్ని ధృవీకరణ పత్రాలు గ్రామ వాలంటీర్లకు ఇచ్చామని, అయితే స్థానిక అధికార పార్టీ పెద్దలను కలిస్తేనే పని జరుగుతుందని వాలంటీర్లు చెప్పి తమ దరఖాస్తులను ఆన్లైన్ చేయలేదని మహిళలు ఆరోపించారు. సంక్షేమ పథకాల అమల్లో గ్రామ పెద్దల కర్ర పెత్తనంపై రొసరొసలాడుతున్న మహిళలు తమకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ మౌర్యను కోరారు. ఇదే విషయాన్ని ఎంపీడీఓ దృష్టికి తీసుకువెళ్లినా ఏమాత్రం స్పందన లేదని ఆరోపించిన మహిళలు అర్హత ఉన్న తమకు చేయూత పథకం వర్తింపు చేయాలని కోరుతున్నారు. మాకవారిపాలెం మండలం తూటిపాలెం పంచాయతీ, నా పేరు కొల్లి రావణమ్మ. జగనన్న చేయూత అర్హులైన వాళ్ళందరినీ ప్రభుత్వం పెట్టుకోమన్నది. మేము అన్ని అర్హతలు ఉన్న వాళ్ళని, కానీ మాకు పెట్టలేదు. వాలంటీర్లకు ఇస్తే ఏమో పట్టుకే ఒక రోజు ఉంచుకొని ఇచ్చేశారు. మళ్ళీ ఎండిఓ దగ్గరికి వెళ్ళాము. జగనన్న చేయూత అర్హులైన వాళ్ళందరినీ ప్రభుత్వం పెట్టుకోమన్నది, కానీ మేము వాలంటీర్లకు ఇచ్చాము. వాలంటీర్లు ఒక రోజు ఉంచుకొని ఇచ్చేశారు. ఏమని అడిగితే వైఎస్ఆర్ నాయకులకి ఇస్తే అక్కడికి వెళ్తేనే మీకు పని అవుతుంది, లేకపోతే మేము చెయ్యమన్నారు. మరి ఎండిఓ దగ్గరికి వెళ్ళాము. ఎండిఓ కూడా సచివాలయంకి వెళ్ళమన్నారు. సచివాలయంకి వెళ్ళి దరఖాస్తు పెట్టాము, అక్కడ కూడా తీసుకోలేదు. మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము, ఇక్కడన్నా న్యాయం జరుగుతుంది అలాగని. మాకవారిపాలెం మండలం తూటిపాల గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి జగనన్న చేయూత కార్యక్రమం ప్రభుత్వం వాళ్ళు ప్రవేశపెట్టిన తర్వాత 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలు మొత్తం వాళ్ళ ఎలిజిబిలిటీతో అప్లై చేసిన దరఖాస్తులు సచివాలయంకి ఇవ్వడం జరిగింది. వాలంటీర్స్కి వాలంటీర్స్ ఒకటి 2 రోజులు ఉంచుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారు, మా లీడర్స్ దగ్గర మీరు సిగ్నర్ సంతకం పెట్టిస్తేనే మీకు వస్తాయో లేకపోతే లేదని చెప్పడం జరిగింది. ఆ దరఖాస్తులు తీసుకుని ఈ మహిళలందరూ కూడా మాతో అంబేద్కర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎండిఓ గారు ఏం చేశారంటే సెక్రటరీ గారికి ఫోన్ చేసి ఈ దరఖాస్తు తీసుకొని పరిశీలించి ఎందుకు ఇవ్వండి అని చెప్పి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇదేవిధంగా ఈ మహిళలందరూ కూడా సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మన సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్కి ఈ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఎంక్వైరీ కూడా చేయకుండా ఏమీ లేకుండా ఎంతవరకు